జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, బీర్పూర్, సారంగపూర్, జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల రైతులు, నాయకులు మహార్యాలీ నిర్వహించారు. సుమారు 1000కి పైగా ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ స్థానిక ఎస్కేఎన్ఆర్ కళాశాల నుండి తహసీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగగా రైతులు, నాయకులు నృత్యాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి పరిష్కారంలోనూ ముందుంటారని, ఈ క్రమంలోనే బూజు పట్టిన రెవెన్యూ చట్టానికి స్వస్తి పలుకుతూ ఎన్నో ఏళ్ల పాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి నూతన రెవెన్యూ చట్టం రూపొందించారని అన్నారు. కళాకారుల పాటలతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక రైతులతో కలిసి ఆడిపాడారు. అనంతరం కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ రైతాంగానికి అత్యంత మేలు చేస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, గన్నె రాజిరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు నాయకులు, రైతులు, టీఆర్ఎస్ గ్రామ యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి రైతన్నలందరి మొహంలో కూడా సంతోషాన్ని తీసుకుని వచ్చారు. మరి రైతన్నలు ఎప్పుడు కూడా ఆహర్నిశలు 24 గంటలు కూడా నేల తల్లితో సహవాసం చేస్తూనే ఉంటారు. మరి ఆ వ్యవసాయ భూమిలోనే గడుపుతుంటున్నారు. మరి వారి కోసం అతి సులభతరంగా వారి భూమి మీద హక్కులు, సర్వ హక్కులు వారికే ఉండాలి. వారసత్వంగా వచ్చిన వారి హక్కులు వార్ల పేద మీదే పొందుపరిచే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి వారు నెలల కొద్దీ ఇతర తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే రోజులో ఆ మ్యూటేషన్ మరియు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా కూడా చట్టానికి వెసులుబాటు కలిగించడం జరిగింది. మరి ఇంత చేసిన కేసీఆర్ అన్న గారు మరొకసారి రైతు శ్రామికులుగా నిరూపించుకున్నారు. ఒకవైపు పల్లెలను ఒక కన్నులాగా, మరొక వైపు పట్టణాలను మరొక కన్ను వైపుగా భావిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇటు సంక్షేమం ఒకవైపు, మరొక వైపు అభివృద్ధి. అలాగే జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ కుటుంబం అంతా ఒక ఎత్తు ఇక్కడ చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న సైన్యం ఒక ఎత్తుగా ఈరోజు మనం కొత్త బస్టాండ్ చౌరస్తాలో చూస్తాము. ఈ యొక్క ర్యాలీకి అందరూ పెద్దలు, వక్తలు చెప్పినట్టుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంజయ్ అన్న కాదు, రైతు బిడ్డగా, ఒక డాక్టర్గా స్వచ్ఛందంగా అటు సోషల్ సర్వీస్ చేస్తూ తను కూడా ఒక రైతుగా ఈ యొక్క సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన గొప్ప నాయకుడు మన సంజయ్ అన్న గారు. అదేవిధంగా కేసీఆర్ చైర్మన్ సందీప్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పారు, ఏదో డబ్బుకు లొంగి వచ్చాయని ఎక్కడ ఉనికి లేక వాళ్ళు విమర్శలకు. 7 లక్షల ఎకరాల భూమిలో మొత్తం 2 కోట్ల 70 లక్షల భూమిలో 1 కోటి 55 లక్షల భూమి వ్యవసాయ భూమి, ప్రజలు దున్నుకునే భూమి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 1 కోటి 45 లక్షల ఎకరాల భూమికి రైతు బంధు కూడా అందుతున్నది. అంతటి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి మిగతాది అడవులు, కొండలు, కోణలు, పట్టణాలకు చెందిన భూమి. మరి భూమి అంతా కూడా ఎప్పుడో ఇక్కడ ఉన్న వేదిక ముందు, వేదిక పైన ఉన్న వాళ్ళు పుట్టక ముందు వేదాలు కూడా దొరుకుతాం. రైతులు సర్వే కడతారు, అన్నదమ్ములు గారు పడితే, లేకపోతే కొంటే అమ్మితే తిరిగి తిరిగి సాగాలి. పైసలు ఆఫీస్ చుట్టూ, సర్వేయర్ చుట్టూ తీసుకొచ్చాక టీ పని దొరుకుతలేదంటారు. టీ పని దొరికితే
దాంట్లో ఘనవార్త లేదంటారు. ఇది మన రైతులందరికీ కూడా సహజంగా తెలిసిందే. రైతు నాయకులకైతే రోజు పొద్దున్నైతే ఇదే తలకాయ నొప్పి. నేను శాసనసభ్యుడు అయినాక